సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా టికెట్ల ధరలపై స్పందించారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రాకపోతే నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని దానికి ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. టికెట్ ధరల తగ్గింపు విధానంపై సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వమే స్పష్టమైన సమాధానం చెప్పాలని వర్మ డిమాండ్ చేశారు. ఎవరో ఇద్దరు అగ్ర హీరోల కోసం ప్రభుత్వం ఇలా చేస్తుందని తాను అనుకోవడం లేదన్న వర్మ కథానాయకుల పారితోషికాల విషయంపై మంత్రులు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు హీరోలను చూడటానికి మాత్రమే సినిమాలకు వస్తారని, బడ్జెట్ సంబంధిత అంశాల కోసం కాదని, ప్రేక్షకుడు తన ఆర్థిక స్తోమతను బట్టి సినిమా చూస్తారని సూచించారు. ప్రభుత్వ చర్యల వల్ల సినీ పరిశ్రమతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉందని వర్మ అన్నారు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ పాలసీస్ లేకపోతే పర్టికులర్ ఏది అంటే నేను పాలిటిక్స్ కానీ లేకపోతే ఇలాంటి అటు పట్టించుకోను, నాకు అవగాహన కూడా లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సబ్జెక్ట్ మీద కూడా నాకు అవగాహన ఉందా లేదా అని ఐఎమ్ నాట్ వెరీ షూర్. కానీ జస్ట్ యాజ్ ఏ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మనిషిగా, ఒక కామన్ మ్యాన్గా, ఇది నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, ఎవరిని తప్పు పట్టట్లేదు, బట్ ఐ థింక్ మినిమం అందరికీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, కనుక చెప్పాల్సిన అవసరం ఉంది కన్సర్న్ పీపుల్కి అనేది నా బిలీఫ్. ఇప్పుడు ఇక్కడ దీంట్లో మొత్తం అన్నింటిలో మీరు చూసుకుంటే ఫైనల్గా గవర్నమెంట్ అనేది టు ఎంకరేజ్ ద పీపుల్ ఆర్ మేకింగ్, లెట్ దెమ్ డిసైడ్ వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే రేపు పొద్దున్న ఎక్స్ట్రా టికెట్ పెడితే వాడు రాకపోతే నష్టపోయేది పెట్టినాడు కదా, హౌ ఈస్ ఎనీబడి కన్జ్యూమర్ తీసుకుంటాడు డిసిషన్? నేను టికెట్ ఎంత అయితే నేను కొన్నాను, అది అతని ఇష్టం అది, యూనో. ఇప్పుడు కాన్స్పిరసీ థియరీలో ఎవరో ఇద్దరు హీరోలను ఎవరినో తొక్కేయటానికి చేస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు. అది అది దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ అనేది నేను అనుకోను. ఎందుకంటే అది మరీ ఇల్లాజికల్, బికాజ్ వాళ్ళకి పోయేది ఏమి ఉండదు. పెద్ద హీరోలకి ఆల్రెడీ ఇద్దరు వెరీ రిచ్ పీపుల్, వాళ్ళకి ఒక 10 కోట్లు తక్కువైతే ఏమవుతుంది? ఏమవుతుంది? ఎవరికి తగ్గుతుంది అంటే అదర్ పీపుల్ తగ్గిపోతుంది. మేకింగ్ కాస్ట్ ఖర్చు పెట్టాలి కానీ హీరోలకి 45 రెమ్యునరేషన్లు ఇవ్వకూడదు అనేది అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పింది వెరీ వెరీ ఇల్ ఇన్ఫార్మ్ థింగ్. ఐ డోంట్ థింక్ అండర్